మాకేదో చాలండి మీరందరూ అర్హత కల్పించారు కాబట్టి పదవున్నా లేకపోయినా అది అర్హత రంగగారు అబ్బాయి కింద ఎక్కడున్నా సరే మీరు అభిమానించారు గౌరవించారు ఇవాళ మా నాయకుడు రంగగారి 33వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు చంటి గారు నాని గారు కార్యక్రమం పెట్టారని చెప్పంటే రంగగారి అభిమానులు ఎక్కడున్నా సరే మా బాధ్యత ఆయన పేరు మీద ఏ కార్యక్రమం జరుగుతున్నా సరే మా వంతు వరకు ఎంతో శక్తివంతుల వరకు వచ్చి కార్యక్రమంకి హాజరు అవ్వాలని చెప్పని మాకు ఒక ఆతృత ఉంటుంది. అది విజయవాడలో కార్యక్రమాలన్నీ ఆపి ఇక్కడికి వచ్చాం. మీ అభిమానాన్ని చాటి చెప్పారు. కేవలం ఒక నాయకుడు విగ్రహం పెట్టామని చెప్పంటే ఏదో ఒక రాజకీయ పార్టీకో లేదని చెప్పంటే ఒకళ్ళు ఇంకోలాగా కాకుండా ఒక వ్యక్తి ఒక నాయకుడు అంటే ఎవరి కోసం పోరాడాడు ఏం చేద్దామని చెప్పి అనుకున్నారని చెప్పని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించమని చెప్పి వ్యవస్థ మీద ఏ వ్యవస్థ అయినా సరే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే ప్రజా వ్యవస్థకి ప్రజలకి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ వ్యవస్థ అయినా సరే పోరాడాలని చెప్పని ఒక సంకల్పం ఉంటే నాయకుడిగా ప్రజానాయకుడిగా ఎల్లప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారు. అది వగవీటి రంగగారి వల్ల సాధ్యమైంది. ఇవాళ అంటే ఎవరిని కించపరచాలని చెప్పని కాదు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు. రంగగారు కేవలం 88 నుంచి 88 దాకా ఒకే ఒకసారి అంటే ఒకసారి కూడా పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో కూడా 5 సంవత్సరాల కాలం కూడా 3 ఏళ్ళు అంటే ఒక 5 సంవత్సరాలు యువత కూడా చేయలేదు ఇది. కానీ ఆయన మరణించిన 33 సంవత్సరాల తర్వాత కూడా అంటే ఇవాళ వచ్చిన కుర్రోళ్ళు కనీసం ఎవరో పుట్టిన కూడా పుట్టలేదు అక్కడ రంగగారు మరణించినట్టు కదా. కానీ ప్రజల తరపున నుంచి ఉన్నారు, ప్రజల తరపున పోరాడారు కాబట్టి, ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ ఎంతమంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే విగ్రహం పెట్టి ఆయన మీద అభిమానం చాటి చెప్తా ఉన్నారు. ఆ కుర్ర వాళ్ళు కానీ ఆ కుర్ర వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళు కొంతమంది చూసి రంగగారి పోరాట పదవి చూసి తర్వాత ఈ వేదిక ద్వారా నేను చివరగా ఒకటి చెప్పదలుచుకున్నాను. నన్ను ఏదో చేద్దామని చెప్పని అనుకునే వాళ్ళకి నన్ను ఏదో అత్యుత్సాహం కొద్దీ ఏదో చేద్దామని చెప్పని నన్ను పొట్టం పెట్టుకుందామని చూసే వాళ్ళకి నేను ఎల్లప్పటికీ రెడీ. రంగయ్య గారి అబ్బాయి కింద జనంలోనే ఉంటాను. ఎక్కడికి పారిపోయింది ఇవాళ నా తోడుగా ఇక్కడ మంత్రి గారు కాని శాసనసభ్యులు కాని ఓ పక్కన కలిసి వచ్చారు. అది అంటే రోజు కలిసి ఉండలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలు అనుకున్నాయి నాకు నా జనం ఉన్నారు కాబట్టి. అది వాళ్ళందరికీ వాళ్ళందరికీ మీ ద్వారా చెప్తా ఉన్నాను ఎవరు ఏ అవకాశాలు ఏదో చూస్తున్నారు అందరికి మాకు తెలుసు. ఏదైనా జరిగింది అని చెప్పని చెప్పంటే నాకు ఎటువంటి జరిగింది అని చెప్పంటే సంఘటన జరిగింది అని చెప్పంటే వాళ్ళ మాత్రం ఎవరో త్వరలోనే తెలుస్తుంది. మీరందరూ మాత్రం అలాంటి వ్యక్తులు మాత్రం దయచేసి ఎల్లప్పటికీ దూరం పెట్టమని చెప్పని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఈ చిన్నగుల్లూరు గ్రామం ఇక నాకు ఆహ్వానించి రంగగారి అభిమానులు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు తప్పకుండా రావాలి అని చెప్పని ఆహ్వానించారు. నిజంగానే ఆ అభిమానాన్ని మీ చాటి చెప్పిన రంగారెడ్డి మరొకసారి అనా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ బియ్యం రంగా.
వచ్చిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు మీరందరూ అర్హత కల్పించారు కాబట్టి పదవున్నా లేకపోయినా రంగగారు అబ్బాయి కింద ఎక్కడున్నా సరే మీరు అభిమానించారు గౌరవించారు. ఇవాళ మా నాయకుడు రంగగారి 33వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు చంటి గారు నాని గారు కార్యక్రమం పెట్టారని చెప్పంటే రంగగారి అభిమానులు ఎక్కడున్నా సరే మా బాధ్యత ఆయన పేరు మీద ఏ కార్యక్రమం జరుగుతున్నా సరే మా వంతు వరకు ఎంతో శక్తివంతుల వరకు వచ్చి కార్యక్రమంకి హాజరు అవ్వాలని చెప్పని మాకు ఒక ఆతృత ఉంటుంది. అది విజయవాడలో కార్యక్రమాలన్నీ ఆపి ఇక్కడికి వచ్చాం. మీ అభిమానాన్ని చాటి చెప్పారు. కేవలం ఒక నాయకుడు విగ్రహం పెట్టామని చెప్పంటే ఏదో ఒక రాజకీయ పార్టీకో లేదని చెప్పంటే ఒకడుకోలాగా కాకుండా ఒక వ్యక్తి ఒక నాయకుడు అంటే ఎవరి కోసం పోరాడాడు ఏం చేద్దామని చెప్పి అనుకున్నారని చెప్పని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. వ్యవస్థ మీద ఏ వ్యవస్థ అయినా సరే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే ప్రజా వ్యవస్థకి ప్రజలకి ఇబ్బంది కలిగించే ఏ వ్యవస్థ అయినా సరే పోరాడాలని చెప్పని ఒక సంకల్పం ఉంటే నాయకుడిగా ప్రజానాయకుడిగా ఎల్లప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారు. అది వగ్గివీటి రంగగారి వల్ల సాధ్యమైంది. అది ఇవాళ అంటే ఎవరిని కించపరచాలని చెప్పని కాదు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు. రంగగారు కేవలం 85 నుంచి 88 దాకా ఒకే ఒకసారి అంటే ఒకసారి కూడా పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో కూడా 5 సంవత్సరాల కాలం కూడా 3 వేలు అంటే ఒక 5 సంవత్సరాల యువత కూడా చేయలేదు. ఇది కానీ ఆయన మరణించిన 33 సంవత్సరాల తర్వాత కూడా అంటే ఇవాళ వచ్చిన కుర్రోళ్ళు కనీసం ఎవరో పుట్టిన కూడా పుట్టలేదు అక్కడ రంగగారు మరణించినట్టు కదా. కానీ ప్రజల తరపున నుంచి ఉన్నారు, ప్రజల తరపున పోరాడారు కాబట్టి, ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ ఎంతమంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే విగ్రహం పెట్టి ఆయన మీద అభిమానం చాటి చెప్తా ఉన్నారు. ఆ కుర్రవాళ్ళు కానీ ఆ కుర్రవాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళు కొంతమంది చూసి రంగగారి పోరాట పదవి చూసి తర్వాత ఈ వేదిక ద్వారా నేను చివరగా ఒకటి చెప్పదలుచుకున్నాను. నన్ను ఏదో చేద్దామని చెప్పని అనుకునే వాళ్ళకి నన్ను ఏదో అత్యుత్సాహం కొద్దీ ఏదో చేద్దామని చెప్పని నన్ను పొట్టను పెట్టుకుందామని చూసే వాళ్ళకి నేను ఎల్లప్పటికీ రెడీ. రంగయ్య గారు అబ్బాయి కింద జనంలోనే ఉంటాను. ఎక్కడికి పారిపోయింది ఇవాళ నా తోడుగా ఇక్కడ మంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ ఓ పక్కన కలిసి వచ్చారు. అది అంటే రోజు కలిసి ఉండలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలు అనుకున్నాయి, నాకు నా జనం ఉన్నారు కాబట్టి. అది వాళ్ళందరికీ మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఎవరు ఏ అవకాశాలు ఇద్దామని చూస్తున్నారు అందరికీ మాకు తెలుసు. ఏదైనా జరిగింది అని చెప్పని చెప్పంటే నాకు ఎటువంటి జరిగింది అని చెప్పంటే సంఘటన జరిగిందని చెప్పంటే వాళ్ళు మాత్రం ఎవరో త్వరలోనే తెలుస్తుంది. ఇది మీరందరూ మాత్రం అలాంటి వ్యక్తులు మాత్రం దయచేసి ఎల్లప్పటికీ దూరం పెట్టమని చెప్పని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఈ చిన్నగుండూరు గ్రామం ఇక నాకు ఆహ్వానించి రంగగారి అభిమానులు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు, తప్పకుండా రావాలి అని చెప్పని ఆహ్వానించారు. నిజంగానే ఆ అభిమానాన్ని మీ చాటి చెప్పిన రంగారెడ్డి మరొకసారి నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ బియ్యం రంగా, జోహార్ బియ్యం రంగా. Jai Jai Ram.